నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడే రైతు భరోసా ప్రారంభం, 13,500 రూపాయల పెట్టుబడి సాయం పెంపు. అధికారుల సమీక్షలో సీఎం జగన్ వెల్లడి. జిల్లాలో 3.5 లక్షల మందికి రైతు భరోసా. అనర్హుల దరఖాస్తులను నెల రోజుల్లో పరిశీలిస్తాం. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ భరోసా. రైతు భరోసా పేరుతో రైతులను దగా చేస్తున్నారు టీడీపీ నేతల ఆరోపణ. 30 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం చేశారని ఆగ్రహం. వైఎస్ వివేక హత్య కేసును తారుమారు చేశారు. అమాయకులను కేసులో ఇరికించారు టీడీపీ నేత వరలరామయ్య ధ్వజం. గుంటూరు రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విజయరావు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటన. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని 12,500 రూపాయల నుండి 13,500 రూపాయలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలును 4 ఏళ్ల నుండి 5 ఏళ్లకు పెంచారు. దీంతో 5 ఏళ్లలో రైతులకు ఈ పథకం కింద 67,500 రూపాయల పెట్టుబడి సాయం అందనుంది. ఈ నెల 15 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి వ్యవసాయ మిషన్పై వెలకపూడి సచివాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. రైతు భరోసా అమలు, మార్కెటింగ్, ధరల స్థిరీకరణ నిధి తదితర అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్, అనిల్ కుమార్, వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డి అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని 12,500 నుంచి 13,500 పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది 3 విడతల్లో పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు మంత్రి కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఖరీఫ్ సమయంలో 7,500, రబీలో 4,000, సంక్రాంతి సమయంలో 2,000 రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. 40 లక్షల మందికి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన రైతులు నవంబర్ 15 వరకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విపక్షాలు అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రులు హితవు పలికారు. ఇంతకుముందు 12,500 ఉండేది, 1,000 రూపాయలు పెంచి 13,500 చేశారు. దీన్ని ఖరీఫ్లో అంటే మే నెలలో 7,500, అదేవిధంగా అక్టోబర్లో 4,000, సంక్రాంతి పండగకి 2,000 రూపాయలు ఇచ్చే విధంగా దీన్ని బైఫర్కేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా గొప్ప నిర్ణయంగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఈ ఖజానాని ఖాళీ చేసి 1,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా వారికి కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవటం, ఆ దిశగా రేపు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. జిల్లాలో నేటి నుండి రైతు భరోసా క్రింద రైతులకు 13,500 రూపాయల చొప్పున ఖాతాల్లో 278 కోట్లు జమ చేస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులచే తెనాలి మార్కెటింగ్ యార్డులో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో సుమారు 3,50,800 మంది రైతు కుటుంబాలకు రైతు భరోసా లబ్ది అందిస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. వీరిలో 64,000 మంది కొత్త లబ్దిదారులున్నారన్నారు. అలాగే 7,785 మంది కౌలు రైతులకు, 1,470 మంది అటవీ, గిరిజన రైతులకు లబ్ది చేకూర్చుతున్నామన్నారు. ప్రస్తుతం తొలిదశ కింద జనవరిలో, తుదిదశ కింద ఖాతాలో జమ చేస్తామన్నారు. వివిధ కారణాలతో అనర్హులైన వారి కోసం ఈ నెల 15 నుండి వచ్చే నెల 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిలో అర్హులకు రైతు భరోసా అందిస్తామన్నారు. వారు అధైర్యపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ భరోసా ఇచ్చారు. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయం 13,500 రూపాయలు చేశారు. 13,500. ఇప్పుడు మనం రిలీజ్ చేసేది ఇంతకుముందు కవర్ అయిన బెనిఫిషరీస్కి 7,500 రూపాయలు చొప్పున రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ వీళ్ళందరికీ 4,000 రూపాయలు వచ్చింది. ఆల్రెడీ వీళ్ళకి ఇప్పుడు 7,500 రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. 2,000 రూపాయలు జనవరిలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం కొత్తగా ఐడెంటిఫై అయిన
64,057 మంది లబ్ధిదారులకి. గురజాల మండలం జంగమేశ్వరంలో కల్తీ పురుగు మందులు విక్రయిస్తున్న బాధ్యులపై క్రిమినల్ కేసుకు ఆదేశించినట్లు శామ్యుల్ ఆనంద్, జేసీ దినేష్ కుమార్ తెలిపారు. ఎరువులు, పురుగు మందులు అందచేతకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు. బ్లాక్ గ్రామ్ లో ఈసారి మనం 1545 హెక్టేర్ లో ఈ సంవత్సరాల్లో మనం సాగు చేశాము. గ్రీన్ గ్రామ్ లో 338 హెక్టర్స్ వరకు మనం సాగు చేశాము. ఎక్స్పెక్టెడ్ ప్రొటెక్షన్ అరౌండ్ 17,000 మెట్రిక్ టన్లు మన బ్లాక్ గ్రామ్ కింద మనకి టోటల్ ప్రొడక్షన్ వస్తుంది. గ్రీన్ గ్రామ్ కింద 3,700 మెట్రిక్ టన్స్ మనకి ప్రొడక్షన్ స్కీమ్ ఇస్తుంది. దాంట్లో 25% వరకు ప్రొక్యూర్మెంట్కి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాన్ని చూస్తే ఇప్పుడు అరౌండ్ 4,250 మెట్రిక్ టన్. రైతు భరోసా పేరుతో లక్షల మంది రైతులు, కౌలు రైతులను సీఎం జగన్ దగా చేశారని టీడీపీ అధికార ప్రతినిధి చెంగల్ రాయుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అరండల్పేట రాష్ట టీడీపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు భరోసా అందించకుండా 30 లక్షల మంది అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని చెంగల్ రాయుడు, రామచంద్రరావు ఆరోపించారు. మొత్తం 64 లక్షల మంది రైతుల్లో 14 లక్షల మందిని అనర్హులను చేశారన్నారు. అలాగే 14 లక్షల మంది కౌలు రైతుల్లో 11.5 లక్షల మందికి మొండి చేయి చూపి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయిస్తే జగన్ ఇస్తుంది కేవలం 6,500 మాత్రమేనన్నారు. రుణమాఫీ రద్దు చేసి ఇప్పటికే అన్యాయం చేశారన్నారు. ఇదే పంతా సాగితే రైతాంగ గుణపాఠం తప్పదని రామచంద్రరావు, చెంగల్ రాయుడు హెచ్చరించారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఉంది, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఈ రకంగా చేస్తుంది. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు అన్ని రకాల అన్ని రకాల రైతులకి న్యాయం జరిగింది. ఈరోజు ఎప్పుడో రైతు భరోసా పోగ్రాం పెడతానంటున్నాం, బడ్జెట్ రిలీజ్ ఆమించాలంటున్నాం, కౌలు రైతుల యొక్క లిస్టు తయారు కాలేదు. అసలు 3 గల వాళ్ళ లిస్టు చచ్చిన బతికినట్టు ఇది తప్పు. రైతులకు చేయించవలసినటువంటి ప్రభుత్వం రైతుల మీద కట్టి కట్టి పనిచేస్తున్నది. పల్లెల్లో కరెంటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన చిరంజీవి భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. సీఎం వైఎస్ జగన్ వారికి ఘన స్వాగతం పలికారు. సైరా నరసింహారెడ్డి సినిమాని చూడాలని సీఎం వైఎస్ జగన్ ను చిరంజీవి కోరారు. గుంటూరు రూరల్ ఎస్పీగా సీహెచ్ విజయరావు నిన్న బాధ్యతలు స్వీకరించారు. ప్రజల మన్ననలు పొందేలా పోలీస్ సేవలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా నూతన ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో నేర నియంత్రణకు సమిష్టిగా పనిచేస్తామని నూతన రూరల్ ఎస్పీ విజయారావు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రూరల్ ఎస్పీగా పనిచేసిన జయలక్ష్మి నుండి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన ఎస్పీని కలిసి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల ఆగడాలపై ప్రత్యేక నిఘాని పెడతామని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ స్టేషన్ల సంఖ్యని మరింతగా పెంచుతామన్నారు. అదేవిధంగా సబ్ డివిజన్ అంశంతో పాటు పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తామని విజయారావు వెల్లడించారు. Please sit down.
బేసిక్ పోలీసింగ్ విధానంలో ఒక టీం వర్క్లో మేము పనిచేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళాలని మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం. ఎప్పుడైతే కానిస్టేబుల్ దగ్గర నుంచి అప్ టు ది ర్యాంక్ ఆఫ్ ఎస్పీ, మధ్యలో ఎడిషనల్ ఎస్పీస్, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్సు, అలాగే ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఐస్, ఆర్ఐస్ వీళ్ళందరినీ కలుపుకుని ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్ వరకు కలిపి మేమందరం కూడా ఒక టీం వర్క్ చేస్తూ టెక్నాలజీని ఉపయోగించుకుని బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోకుండా మనం చేస్తున్నాడు. జెడ్పీ ఆవరణలో నిర్వహించిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ బాధిత ప్రజల నుండి వినతులను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందాయి. భూ వివాదాలు, నివేసిన స్థలాల కేటాయింపులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ పథకం లబ్దిదారుల గృహాలు కేటాయించడం లేదంటూ బాధితులు వినతి పత్రాలను అందజేశారు. లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలంటే 2009 నుంచి నేను చేశాను. 2000 తర్వాత అక్కడ వినుకొండకి మార్కాపురం రూట్లో పసుపులేరు వాగు పక్కన ఒక 50 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఉచితంగానే ఉంది. అంతకుముందు పూర్వము పూర్వీకులు ఇల్లు వేసుకుని వదిలిపెట్టిపోయారు, ఖాళీ చేసిపోయారు. అదే స్థలంలో మాకు రాములవారి గుడి కూడా ఉంది. ఆ స్థలంలో ఇవ్వమని చెప్పి 2009 నుంచి ప్రభుత్వం వారికి ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎన్ని చేసినా కానీ సరే అని అంటున్నారు, చూస్తామంటున్నారు, చేస్తామంటున్నారు. నాయకులు కూడా జీవి ఆంజనేయులు గారు కూడా చెప్పినాను, తప్పనిసరిగా మీకు వేస్తాను తమ్ముడు అంటాడు, మళ్ళీ వేసిన తర్వాత ఇంకా అంతు పంతు ఉండదు. మాకు అడవి తక్కిళ్ళపాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2017 25,000 కట్టించుకున్నారండి. మొత్తం సభ్యులు 5,800 మంది అండి. మాకు ఫిబ్రవరి 9 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఇంటికి తాళాలు ఇస్తామని చెప్పి ఇంత మటుకు అడ్రస్ లేదండి. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు సరైన సమాచారం లేదు, చెప్తాము ఆగండి అంటున్నారు. వైఎస్ వివేకరెడ్డి హత్య కేసును తారుమారు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని దోషులుగా చూపబోతున్నారని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో నిందితులు ఎవరో సీఎం జగన్ కు తెలుసునన్నారు. అరటల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కీలక నేత హత్య కేసును ఎందుకు తాత్సార్యం చేస్తున్నారో డీజీపీ చెప్పాలన్నారు. ఇసుక సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు కథం తొక్కారు. లాజీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సాగించారు. ఇసుక కొరతతో ఉపాధి కరువై వీధులు పాలైన కార్మికులకు ప్రతి నెలా 10,000 పరిహారం అందించాలని ఏపీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి ఆదిని కల్సన్ డిమాండ్ చేశారు. పడవల ద్వారా ఇసుక సరఫరాకు వెంటనే అనుమతినివ్వాలని కోరారు. సీఐటియు ఆధ్వర్యాన ఏపీ బిల్డర్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సోమవారం ఆందోళన జరిపింది. ఇసుక భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నికల్సన్ మాట్లాడారు. గత 4 నెలలుగా ఉపాధి లేక విలువలాడుతున్న కార్మికులను వెంటనే ఆదుకోవాలన్నారు. పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు, ఇంటర్లు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రీతిలో ఇసుక సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఆటో వాళ్లకు, అట్లా మత్స్యకారులకు ఇచ్చినట్టుగా భవన నిర్మాణ కార్మికులు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని. గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ కారణంగా నష్టపోయిన గిరిజనులను ఆదుకోవాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన బాటను చేపట్టారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ధర్నా నిర్వహించారు. గుంతకల్లు రైల్వే డంబ్లింగ్ కారణంగా నష్టపోయిన గిరిజనులకు రైల్వే అధికారులు 1,00,000 రూపాయలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి కోరారు. నిరుపేద గిరిజనులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. రైల్వే కాంట్రాక్టర్ త్రవ్విన మట్టిని ఇళ్లలో పోసి గిరిజనుల జీవనాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. నుదురుపాడు రైల్వే స్టేషన్ దగ్గర సుమారు 20 కుటుంబాలు, యానాది కులానికి చెందిన 20 కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, పేదవాళ్లు అక్కడ గత 20 సంవత్సరాలుగా ఇళ్లేసుకుని నివసిస్తా ఉన్నారు. గుంటూరు గుంతకల్లు రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా వీళ్ల ఇళ్లలోకి మట్టి పోస్తా ఉన్నారు. వీళ్ల ఇళ్లలోకి వెళ్లాతి కాకుండా ప్రొక్లైన్లు ట్రాక్టర్లు తీసుకొచ్చి అక్కడ తిప్పుతో మీరంతా ఖాళీ చేయాలి ఎక్కడి నుంచి అని చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ విషయాలను ఆరా తీస్తే ఈ రైల్వే డబ్లింగ్ లో భూసేకరణ నోటిఫికేషన్ లో
ఈ గిరిజనుల పేర్లు గుర్తించలేదు. అందువల్ల మీకు పట్టాలు లేవు కాబట్టి మీరు ఇక్కడ ఏమి మీ మీ గవర్నమెంట్ భూమి కాబట్టి నోటీసులు ఇచ్చే పని లేదని చెప్పేసి చెప్తూ వచ్చారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బదిరీల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా జరిపారు. దివ్యాంగుల చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలని కోరారు. అర్బన్ రూరల్ పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధిత ప్రజల నుండి పోలీసు ఉన్నతాధికారులు వినతి పత్రాలను అందజేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. కోడలు వేధింపులు, చీటీపాట్ల డబ్బులు చెల్లించడం ఆలస్యమైనందుకు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. నేను మీరావలి గారని పట్నం బజార్లో ఉంటారు, గోల్డ్ వర్క్ చేస్తుంటారు. ఆయన దగ్గర 5 లక్షల రూపాయలు చీటీ వేశాను. ఇద్దరి మీద రాంబాబు, నేను, మా ఇద్దరి మీద 5 లక్షల చీటీ వేశాము. మేము మొదటి చీటీనే పడుకున్నాము. 3 నెలలు చీటీ కట్టాను. 1-2 నెలలు చీటీ బ్యాలెన్స్ ఆగింది. నా పరిస్థితి బాగా నేను కట్టలేకపోయాను. నాకు టైం కావాలి, కట్టడానికి టైం ఇవ్వను సార్ అంటే ఇవ్వను అని చెప్పేసి అంటున్నారు. బట్టలు ఇప్పదేస్తా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. పీవీసీ పైప్తో కూడా కొడతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నీకెవరేం సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అని అడుగుతున్నారు. నీకెవరు సపోర్ట్ చేయరు. నాకు చాలా సీఏ గారు తెలుసు, ఎస్ఏ గారు తెలుసు. నాకు పలుకుబడి ఉంది, మినిస్టర్ పరంగా పలుకుబడి ఉంది. పోలీసులకు పంపించాం. మొన్న 4 ఏళ్ళు తీసుకున్నారు. అక్కడ లాయర్ అంట 1 రూపాయలు తీసుకున్నాడంట. నా కొడుకు సంపుతానంటే ఎటు వెళ్ళాడో ఏమో లేదురయ్యా. నాకేమో బాధలు పెడుతుంది. వాళ్ళు పోలీసులు వస్తున్నారు ఇంటికి. రాఘవయ్య ఆయన లాయరు, రాఘవయ్య మాకు వాదించిన ఆయన. ఏపీ రైతు సంఘం జిల్లా స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో నిన్న ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు సాగే ఈ తరగతులను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రారంభించారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో నేతలు కేశవరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కార మార్గాలపై కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్బంగా కేశవరావు, అజయ్ కుమార్ మాట్లాడారు. అస్తవ్యస్తంగా రూపొందించిన రైతు భరోసా లిస్టుతో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వారందరికీ న్యాయం చేయాలని కోరారు. అలాగే రైతాంగానికి నాణ్యమైన పురుగు మందులు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. మరి శనగలకైనా 1500 ఫోన్ చేస్తా ఉన్నారు, అది అతి గది లేదు. రేపు పంటలు వచ్చినప్పుడు ఈ స్థిరనిధికరణ కూడా వెంటనే కొనుగోలు పొందడం ఖచ్చితంగా జరగాలి. గతంలో అంత మోసపూరితంగా జరిగింది, అట్లా కాకుండా జరగాలి. అదే గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్లో అంటే గుంటూరు నుంచి పడుతుంది వరకు 2 జిల్లాలకు పొడిగిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం గుంటూరు ఛానల్ ప్రకటన చేసింది. బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేయడం వల్ల ఇవాళ గుంటూరు జిల్లా అక్కడ గ్రామాలకి అందకుండా పోయింది. నీరు సాగునీరు కూడా లేదు, తాగునీరు కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి కూడా చెప్తున్నారు. అమరావతి నుంచి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే దానికి సంబంధించి కూడా అమరావతి పరిధిలో ఉన్నాయి విలువైన భూములు. ఈ భూములకు సంబంధించి రాజధానికి ఏ ప్యాకేజ్ ఇచ్చేదో అదే ప్యాకేజ్ కావాలని చెప్పి రైతులు కోరుతారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అందరికీ ఇల్లు పథకం సమర్థవంతంగా నిర్వహించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న పేదలకు తక్షణమే ఇల్లు పట్టాలను పంపిణీ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీనివాస్ కోరారు. అర్హులైన పేదలందరికీ తప్పనిసరిగా ఇళ్లను అందించాలని ఆయన చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉగాది రోజు 25 లక్షల మంది పేదలకు నూతనంగా నివాస స్థలాలు కేటాయించబోతా ఉన్నారు, అందులో భాగంగానే అదే రోజు అనేక సంవత్సరాల నుంచి గుంటూరు పట్టణం, గుంటూరు రూరల్ మండలం నివాసం ఉంటున్న కాలనీల్లో ఉండబడే పేదలకు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలోనే తూర్పు నియోజకవర్గం బెస్ట్ ప్రైస్ వెనకాల నారా భువనేశ్వరి కాలనీలో దాదాపుగా 25 ఏళ్ళ నుంచి ఎస్సీ ఎస్టీ పేదలు నివాసం ఉంటున్నారు. వారికి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ వేమెన్స్ ట్రేడ్ యూనియన్ పోరుబాటును చేపట్టింది. ఈ మేరకు స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమీపంలో ధర్నా జరిగింది.
ఉమ్మడి విధానాన్ని కాపాడి రెండవ యూనియన్ ని రద్దు చేయాలని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వేమెన్స్ ట్రేడ్ యూనియన్ సభ్యులు సోమేశ్వరరావు కోరారు. సమస్యను పరిష్కరించాలంటూ వేమెన్స్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని వీడనాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అందరం కలిసి పని అంటే అక్కడ పని అసమానతలు ఉంటాయి, అందుకని ముఠావాళ్ళుగా మేము అన్ని కొట్లు సమానంగా పని తర్వాత అక్కడ ఆదాయం కూడా సమిష్టిగా మేము పంచుకుంటున్నాము. ఇలాంటి చక్కగా జరుగుతున్నటువంటి ఈ విధానంలో మాకు గత ఒక 40 రోజుల నుంచి కొంతమంది ఆ యూనియన్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు బయటికి వచ్చేయడం జరిగింది. ఒక 30 మంది వాళ్ళు సంఘాన్ని కొత్తగా ఏర్పరచుకున్నారు, అలా ఏర్పరచుకోవద్దని చెప్పేసి మేము చెప్పినా సరే వాళ్ళు అధికారులకు కూడా విధమించుకున్నాం. ఇక్కడైతే అట్లా చేయడం వల్ల అన్ని కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతాము, పని అసమానతలు వస్తాయని చెప్పేసి అధికారులకి అందరికీ తెలియపరిచాము. అయినా సరే వాళ్ళు వాళ్ళకి సంఘాన్ని ఇవ్వడం జరిగిందండి. కొత్తపేట ఎడవల్లి వారి సత్రంలో రేపు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రికెట్ సొసైటీ బ్రాంచ్ ను ప్రారంభించినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కోనూరి సతీష్ తెలిపారు. రాష్ట శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి చేతుల మీదుగా ఈ బ్రాంచ్ ప్రారంభమవుతుందని సతీష్ శర్మ తెలిపారు. బ్రాహ్మణులంతా 500 రూపాయలు చెల్లించి ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ లో సభ్యత్వం పొందవచ్చన్నారు. తద్వారా వివిధ రుణాలు పొందవచ్చని సతీష్ శర్మ వివరించారు. అరండలపేటలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరి గత 4 సంవత్సరాల్లో కార్పొరేషన్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు. మరి వాళ్ళ కోన రఘుపతి గారు, గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి యొక్క సూచనలు సలహాలతో వారు కలగజేసుకొని ఈ యొక్క కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ప్రారంభించబోతూ ఉన్నారు. జూనియర్ లాయర్స్కు 5,000 స్టైఫండ్ ప్రకటించడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు ద్వారం వద్ద సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యకులు వెంకటరెడ్డి మాట్లాడారు. గత 30 ఏళ్లుగా స్టైఫండ్ కోరుతున్న ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో జూనియర్ లాయర్స్ కు 5,000 స్టైఫండ్ ను అందించేందుకు జగన్ సిద్దమవడం జూనియర్ లాయర్లకు వరమని వెంకటరెడ్డి వెల్లడించారు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జూనియర్ న్యాయవాదులు మరి డిమాండ్ చేస్తా ఉన్నారు స్టైఫండ్ ఇవ్వమని, కానీ గత 30 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చినటువంటి అధినేత మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు 150 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, ఆల్రెడీ జీవో కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. నగరంలోని ఉర్దూ హైస్కూల్లో టెన్నిక్ కాయిడ్ టీమ్ సెలక్షన్స్ జరిగాయి. అండర్-14 విభాగంలో ఈ ఎంపికలు చేపట్టారు. అన్ని జిల్లాలతో పోలిస్తే టెన్నికాయిడ్ గేమ్ కాస్త వెనుకబడి ఉందని ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ నిర్వాహకులు అరవింద్ తెలిపారు. బాలబాలికలను ఎంపిక చేసి టెన్నికాయిడ్ గేమ్ ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. టెన్నికాయిడ్ గేమ్ అంటే అది ఇస్ మెంట్ ఫర్ ఓన్లీ గర్ల్స్ అనే ఆలోచనలో ఉంటున్నారు. బాయ్స్ కూడా మంచి స్టాండర్డ్స్ తో చాలా చక్కగా ఆడుతున్నారు. అన్ని జిల్లాల నుంచి ఎంతో మంది నేషనల్స్ ఆడారు. వైజాగ్ కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, వెస్ట్ గోదావరి కానివ్వండి, ఈస్ట్ గోదావరి కానివ్వండి, అన్ని జిల్లాల్లో కూడా బాయ్స్ బాగా రాణిస్తున్నారు. కానీ మన గుంటూరు జిల్లా మాత్రం టెన్నికాయిడ్ గేమ్లో చాలా వెనుకబడి ఉంది. గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ టెన్నికాయిడ్ అసోసియేషన్ని నేను చూస్తున్నాను. మంగళగిరిలో ఈరోజు గాంధీ సంకల్పయాత్ర ప్రారంభం కానుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ నెల 30 వరకు పాదయాత్రలు సాగనున్నాయి. బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పార్టీ నేతలు పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. నేడు మంగళగిరితో పాటు పెద్దవడ్లపూడి పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర సాగనుందని జిల్లా బీజేపీ నేతలు వెంకట్రావు, ఆంజనేయులు, కె శ్రీనివాసరావు ప్రకటించారు. గాంధీ సంకల్పం చాటడమే తమ లక్ష్యమని ప్రకటించారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద నిన్న బేసిక్ ఫౌండేషన్ తరగతి నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడమే ఉద్యోగుల లక్ష్యమని పురపాలక శాఖ ఏడీ ఆశాజ్యోతి సూచించారు. నగరంలో మలేరియా నియంత్రణ దిశగా ఫ్యాగింగ్ చేపట్టేందుకు స్పెషల్ డ్రైవ్ ఆరంభించామని హెల్త్ అధికారి ప్రకటించారు. నిన్న పలు మురికి వార్డుల్లో ఫ్యాగింగ్ నిర్వహించారు. ఈ వార్తల దృష్టి సమాప్తం. నమస్కారం.